సస్పెండ్ చేసి బయటకు పంపించే అవకాశం ఉంటుంది. ఈ నలుగురిని పార్టీ అయితే సస్పెండ్ చేయలేదు ముందు, వాళ్ళంతటా వాళ్ళకి ముందు చెప్పారు, అక్కడ చెప్పారు, తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళల్లో ఇద్దరు బయటపడ్డారు, ఆనమోను కోటన్ రెడ్డి. వేరే పాయింట్ అడ్డు పెట్టి జగన్ తిట్టడం బిగిన చేశారు. అంటే వాళ్ళకి ఈ ముక్క వీళ్ళిద్దరు పేర్లని బయట పెట్టలేదు పార్టీ, వాళ్ళంతటా వాళ్ళు బయటపడ్డారు. బయటపడడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి టికెట్ ఇవ్వరు అన్న సంగతి తేలింది. తేలేటప్పటికి అప్పుడు అర్థమైంది జనానికి, అంతే కదా, వాళ్ళు బయటపడకపోతే అన్నాళ్ళకేం తెలిసేది కాదు. మిగతా ఇద్దరు వచ్చేటప్పటికి ఓటేసి బయటపడ్డారు, దాంతో జనానికి అర్థమైంది. అంటే ఈ నలుగురికి టికెట్ ఇవ్వనని చెప్పాడు కానీ వాళ్ళ పరువు తీయడానికి బయటకు వచ్చి మాట్లాడాల, వైసీపీ ఎక్కడ నోరు మెదపలా, ఆ పేర్లు ఎక్కడ బయట పెట్టలా. కొడాల నాని పేరు లాంటివి బయట పెట్టారు కానీ వీళ్ళకి బయట పెట్టలా. కొడాల నాని మరి ఫీల్ అవ్వాలి కదా, నా పేరు ఎట్ట చెప్తారు అనేసి. వాళ్ళ నాని పేరు చెప్పారు కదా, అతను ఫీల్ అవ్వలేదు కదా. వాళ్ళ నేను వంశీ పేరు చెప్పారు కదా, పేరు నాని పేరు చెప్పారు కదా. వాళ్ళ నలుగురు మళ్ళీ జగన్కి లాయల్టీనే చూపెడుతున్నారు కదా. వాళ్ళు నాలుగు పేర్లు చెప్పారు, నలుగురు మా దగ్గర తప్పుంది సరి చేసుకుంటున్నాం అన్నారు. అంతేగాని ఎట్ట ఆ పేరు చెప్తావని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోలేదు, లేదా జగన్ నువ్వెవడ చెప్పడానికి నా నియోజకవర్గంలో నువ్వు నా వల్ల గెలిచావని చెప్పలేదు కదా వాళ్ళు బేసిక్గా అయితే కనుక. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ పేరు చెప్పకపోయినా వీళ్ళంతటి వీళ్ళు జగన్ని టార్గెట్ చేయడం మిగిలింది.